సీఎం కేసీఆర్ ని విమర్శించే స్థాయి మురళీ యాదవ్ ది కాదని నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ పార్టీ పెట్టి ఎన్నో ఉద్యమాలు ఎన్నో త్యాగాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. కొన్ని సందర్భాలలో కొన్ని సంఘటనలు రాజకీయంగా జరుగుతాయని వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. నర్సాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఓసీ రిజర్వేషన్ ఉంటే బీసీ మహిళలకు కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. పార్టీలో ఎవరు ఉన్నా లేకున్నా రాజకీయాలకు అతీతంగా నర్సాపూర్ మున్సిపల్ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపారు. టీఆర్ఎస్ పార్టీలో బీసీలకు ఎక్కడ అన్యాయం జరగకుండా చూస్తానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, జెడ్పీ కోఆప్షన్ నెంబర్ మన్సూర్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్, మున్సిపల్ వైస్ చైర్మన్ నయీం, నాయకులు శ్రీధర్ గుప్తా, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరికి బాధపడ్డా బాధపడ్డా అంటే బీసీలు పడ్డా ఎవరు పడ్డా ప్రభుత్వం తోటి స్వీకరించి తప్పకుండా చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు దృష్టికి తీసుకుపోయి చెప్తే ఒక అప్లికేషన్ ద్వారాను కాన్ఫిడెంట్ ద్వారాను మాకు బాగా అన్యాయం జరిగింది ఇట్లా జరుగుతున్నది అందరూ బీజే ఉన్నా బీసీలే ఉన్నా పార్టీలో అంతర్గతంగా చర్చించుకుంటే బాగుంటుంది. బయటకు పోయిన వ్యక్తి గురించి మనం మాట్లాడటం అవసరం ఉంది. మున్సిపల్ అభివృద్ధి మీద పడే అవకాశం ఉంటుంది. నర్సాపూర్ మున్సిపాలిటీ మున్సిపల్ చైర్మన్ కూడా నేను దురదృష్టకరంగా భావిస్తున్నా. సరే ఒకవేళ ఆయన పోయినా కూడా మన నర్సాపూర్ను అభివృద్ధి చేయాలి కానీ మనం కళాలు పెట్టుకున్నట్టయితే కొట్లాటలు పెట్టుకున్నట్టయితే నర్సాపూర్ అభివృద్ధి భంగపడుతుంది. కనుక నర్సాపూర్ అభివృద్ధి వైపు తీసుకుపోతాం. ప్రజలు అభివృద్ధి చేసింది చూస్తారు కానీ పార్టీలను కూడా కనుక పార్టీలకు అతీతంగా నర్సాపూర్ను అభివృద్ధి చేసేందుకు భగవంతుడు నాకు ఎంత శక్తి ఇస్తే అంత శక్తిని ఉపయోగించి తప్పకుండా చేస్తాను.